యువత ముందుకే అంటున్నదిరా యువగలం చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమేర యువగలం సీఎం హోదాలోనే అసెంబ్లీకి వస్తానని చంద్రబాబు చేసిన శపథం నెరవేరేందుకు ప్రతి మహిళ కృషి చేస్తుందని ధర్మవరం నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందుల కంటే ఎండేమీ ఎక్కువ లేదన్నారు నారీమణులు. నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు ఎర్రటి ఎండలో వేచి ఉన్న అభిమానులతో మరింత సమాచారం. లోకేష్ బాబు వస్తున్నారని ఈ నాలుగేళ్ల నుంచి కష్టపడిండే జగన్మోహన్ రెడ్డి సైకోకు పట్టుకొని ఏగి ఏగి ప్రతి ఆడమనిషిలో కూడా ఒక చైతన్యం వచ్చేసింది. ఇంత ఎండ ఉన్నా కూడా ఇంట్లో నుంచి ఎక్కడైనా బయట బజార్ పోవాలంటే ఒక ఆటోలో ఎందుకు పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆటో కాదు కాళ్ళు కాలుతా ఉంటే కూడా కింద మీద ఉన్నారు. ఏంటంటే మన తెలుగుదేశం గెలిపించుకోవాలని ఎవరైనా కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కలిసి అందరము కష్టపడి మన చంద్రబాబు నాయుడు ఒక సింహాసనం మీద కూర్చోబెడితే మనకు అసెంబ్లీలోకి పోయినట్లయింది. ఆయన ఒక శబ్దం చేసిన నేను అసెంబ్లీలో రాను, నేను ముఖ్యమంత్రి అయ్యాం కానీ అది మాత్రం ప్రతి మనిషి ప్రతి బంధువులు ప్రతి కుటుంబంలో మనం రాష్ట్రం బాగుపడాలి. మన ఇండ్లు కాదు మన రాష్ట్రం బాగుపడాలంటే మన చంద్రబాబు నాయుడుకు సైకిల్ గుర్తుకు ఓటేయాలా, ఓటేసి గెలిపిస్తే మన సింహాసనం మీద కూర్చోబెట్టాలని నేను సభాముఖంగా రాష్ట్ర మహిళ నా పేరు సాహెబ్బి ప్రధాన కార్యదర్శిగా కోరుకుంటాను. అందరికీ రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నాను. మీరందరూ తెలుగుదేశానికి జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మహిళలంతా సంతోషంగా ఎండనక ఏమనక అందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు మహిళలంతా. ఎందుకని? అవునా, ఆయన యూత్ ప్రజలందరినీ కాపాడుకోవడానికి వచ్చినాడు తెలుగుదేశం పార్టీ నుంచి. ఈ వైఎస్ఆర్ దౌర్జన్యం ఇవన్నీ కాపాడుకోవడానికి వచ్చినాడు. ఆయన సంకల్పంతో వచ్చి ధర్మవరాన్ని కాపాడుకోవడానికి వచ్చినాడు పరిటాల శ్రీరామన్న కూడా.